నిజంగా లక్కున్న వ్యక్తి అదృష్టవంతుడు ఎవరు అంటే ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అని చెప్పాలి. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈసారి వైఎస్ఆర్సీపీ ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన అదృష్టాన్ని మరొకసారి నిరూపించుకున్నారు, పరీక్షించుకున్నారు అనడానికి కూడా లేదు, నిరూపించుకున్నారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు, ఆయన పనితీరు సరిగ్గా లేదు అని వైసీపీ పక్కన పెడితే ఆయన ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన ఎంపీ అభ్యర్థిగా, అది కూడా తిరుపతి నుంచి, సీటు దక్కించుకొని బరిలోకి దిగారు. నిజంగా అదృష్టవంతుడనాలా లక్కున్నోడనాలా, వాస్తవానికి ఈయన మాజీ ఐఏఎస్ అధికారి, లాస్ట్ టైం కూడా ఫ్యాన్ వేవ్లో గెలిచారు గూడూరులో అనేది. కాకపోతే మరొకసారి ఆయనకి సీటు దక్కే అవకాశం లేదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే దక్కలేదు. వెలగపల్లి వరప్రసాద్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరారో సీటు వస్తుందా లేదా అని అనుకున్నారు, కానీ అక్కడ బీజేపీ తరఫున రత్నప్రభ ఆల్రెడీ సీటు వస్తుంది అనుకున్న నేపథ్యంలో ఆమెను సైతం పక్కన పెట్టి ఈయనకి సీట్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు వరప్రసాద్ వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసేటప్పుడు విజయం సాధించారు. 2019లో వైసీపీ తరఫున గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇవ్వలేదు ఆయనకి. అలాగే గూడూరు నియోజకవర్గంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన్ని పక్కన పెట్టారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని వరప్రసాద్ అడిగారంట, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి తిరుపతి నుంచి సీట్ అయితే దక్కించుకున్నారు. ఏది ఏమైనా ఒక రకంగా ఈయనకి లక్కలా కలిసి వస్తుందని అనుకోవాలి మరి. కానీ తిరుపతి నుంచి మరి గెలుస్తారా, ఎందుకంటే తిరుపతి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి ఉన్నారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా. సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి పోటీగా ఈయన్ని బరిలోకి దింపారు కాబట్టి మరి ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి.